మూడేళ్ల పరిపాలన ఒక అవకాశం అన్నారు, ఒక ఛాన్స్ అన్నారు, పరిపేది ఏమన్నా ఏం చేస్తున్నాడు ఏమీ లేదు. అదేంటి సార్ మరి బటన్ నొక్కి నేను డబ్బులు వేస్తున్నాను, వేల కోట్లు డబ్బులు వేస్తున్నాడు, కానీ పిల్లల భవిష్యత్తు ఏముంది, చదువుకున్నారు వాళ్ళ భవిష్యత్తు ఏం లేదు, ఏం చేస్తున్నాడు అసలు. పరిస్థితి ఆలోచించి ఇట్లా జనాభా ఏంటంటే డబ్బులు వేస్తున్నారు, పరిపాలన బాగుందా అనుకోవడం తప్ప ఏమీ లేదు. దీంట్లో పరిపాలన ఏం చేస్తున్నారు అసలు ఏముంది, దానివల్ల డబ్బులు వేయడం వల్ల అందరిని బేవర్స్ చేయడం తప్ప ఏమీ ఉపయోగం లేదు దీంట్లో. మరి ఆ రోజు విజయమ్మ గారు బైబిల్ చేతితో పట్టుకొని ఒక్క అవకాశం ఉండి నా బిడ్డకి అవకాశం అండి అని చెప్పి అడిగింది. ఈ రోజు ఆవిడ రాజీనామా కూడా చేసిపోయింది. చేపించాడు ఆ జగనే అనవసరంగా బాబు, చేపించింది జగనే కది. దానివల్ల అందరూ తెలుసు జగన్ వదిలిన బాణం ఏమైపోయింది. బాణం ఏమీ లేదు, ప్రస్తుతానే కది అనుకోవాలి తొంగలో వల్ల. అంతేగాని ఈ రోజు ప్రజలు పడే ఇబ్బందులు ఏంటి, ఇంటింటికి తిరిగినప్పుడు ఆయన హామీలు ఇచ్చాడు కదా సార్, హామీలు ఇచ్చాడు, ఏదో డబ్బులు ఇవ్వడం తప్ప ఏం ఉపయోగం లేదండి. జనాభాని బీభత్సం చేశారు అంతే. ఇప్పుడు ముందు అన్నారు, ముందు వల్ల దానివల్ల జనాభా అనవసరంగా పోయారు, మళ్ళీ ప్రైవేటీకరణ అంటున్నారు, దానివల్ల ఏముంది ఉపయోగం ఏముంది దానివల్ల చెప్పండి. అంతేగాని ఏమి హామీలు ప్రజలు ఓట్లేయడం తప్పంటారు సార్, నమ్మి వేశారు, ఓ నమ్మి వేశారు, కానీ దాన్ని అన్యాయం చేసి పారదిగారు. మొత్తం నవరత్నాలను పెట్టారు, దానివల్ల ఏమో ఉపయోగం లేదు, జనాభాకు డబ్బులు వేసి నాశనం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేయడం కూడా తప్పే అని మాట్లాడుతున్నారు కొడాలి నాని గారు. అసెంబ్లీకి రానున్నాడు కదా, అసెంబ్లీకి ఎందుకు వచ్చాడు అని అడుగుతున్నారు. అసలు న్యాయం అంటే అటు అసలు కొడాలి నాని అంత దరిద్రుడు ఎవడూ లేడు అని చెబుతున్నారు. ఎందుకని సార్, దేనివల్ల వాడు అసలు ఎంతసేపు తెలుగుదేశాన్ని నేగటం తప్ప దానివల్ల ఉపయోగం లేదు. అంతే దానివల్ల గుడివాడ ప్రజలకి ఉన్న అనుకూలత పరిస్థితులు బట్టి వాడే ఎక్కువ ఉంటుంది అక్కడ గుడివాడ నమ్మకం. అది అలా ఇంకో రెండు మూడు సార్లు అయినా నేనే వస్తా అంటున్నాడు, గుడివాడ ప్రజలు ఆలోచించరా సార్, ఈసారి అవకాశం ఇవ్వరేమో అనుకుంటున్నాను సార్. సార్ ఈరోజు మూడేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను ఉన్నా అన్నారు, విన్నా అన్నారు, ఆ రోజు బాధుడే బాధుడు అన్నారు. మరి ఈరోజు పెరిగిన ధరలు కానీ, నిత్యావసరాలు కానీ, ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ ఆయన దృష్టికి వెళ్ళట్లేదా, లేకపోతే ఆయనకి బాధ్యత లేదా అండి? ఈరోజు మమ్మల్ని బాధనే ఉన్నాడండి, మూడు సంవత్సరాల నుంచి బాధనే ఉన్నాడు. ఫస్ట్ రావటం రావటం ఇసుక ఆపేశాడు, ఇసుకతో బాగా ఇబ్బంది పడ్డాము. ఆ తర్వాత ఈ పని చేసిన డబ్బులు కూడా రాలేదు, మేము వేరే ఊరు వలసలు పోయాము, మళ్ళా చాలా ఇబ్బంది పడి వచ్చాం. మళ్ళీ మీరు ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ అంటున్నారు, ఈ రోజున గ్రామ స్థాయిలో ఉన్న నిధులు కూడా తీసేసుకుని సంక్షేమ పథకాలకు వాడుతున్నాను, నేను బటన్ నొక్కుతున్నాను అంటున్నారు. అంటే దీనివల్ల ప్రజల మీద భారం పడదా సార్? కనీసం చేసిన పనికి డబ్బులు కూడా రాకపోతే మీలాంటి కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంటండి? కొత్తగా ఎవరైనా వస్తారు అసలు కాంట్రాక్ట్ చేయడం? కాంట్రాక్ట్ రావడం కదా సార్, ముందు మేము ఎలాగా ఏంది అనేది మాకు అర్థం కావట్లేదు. ముందు మేము తెచ్చిన డబ్బులు వడ్డీలు కట్టలేక అవి బాగా రావటం బాగా ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బంది పడతాం. చెప్పుకోవటానికి చాలా ఇబ్బందిగా ఉంది, మాకే చాలా ఇబ్బంది. ఓట్లు ఏదో బాగా చేస్తారు, బాగా పరిపాలిస్తారని ఏదో చేసాము, అప్పుడు తెలుసో తెలుగు చేసాము, ఇప్పుడు బాగా ఇబ్బందిగా ఉంది. ఎందుకు ఆలోచించారు, ఆలోచిస్తారు. ఆయన ప్లీనరీ సమావేశాల్లో కూడా ప్రజలందరూ నా పక్షానే ఉన్నారు, నాకు ఓట్లు వేస్తారు, నేను ఈసారి 175 అన్నారు. అవును, ప్రజలు అంత అమాయకంగా ఉన్నారంటారా? లేదు సార్, ఈసారి బాగానే కొంచెం ఆలోచించి చేస్తారు, ఏదైనా బాగా ఇబ్బందిగా ఉంది. ఏంటండి ప్రస్తుత పరిపాలన ఏంటి, మూడేళ్ళ నుంచి ఏం జరిగిందంటారు? ఏది ఏమి ఎక్కడ లేదు సార్, మాకు ఇప్పుడు ఊర్లో ఇళ్లలో తిరుగుతుంటే అన్ని రోడ్లు పగిలిపోయి ఉన్నాయి, గుంతలు ఉన్నాయి, వర్షాలు పడితే మాకు అసలు బాగా ఇబ్బందిగా ఉంది. అసలు బాగా మరి నేను ఉన్నా, నేను విన్నా, నేను వస్తున్నా, నేను అని చెప్పి అన్న ఆయనకి కలిసి పోనీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కదండి, మీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఎమ్మెల్యేలైనా వచ్చి మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి అమ్మా ఏంటి మీ సమస్యలు ఏంటి అని అడిగిన సందర్భం ఉందా? ఏ సార్, ఏదో ముఖముడిగా కొంతలకు వస్తున్నారు, కానీ అంతలకు అయితే రాలేకపోతున్నారు, రావట్లేదు కూడా. మరి గడప గడపకు కార్యక్రమాలు ఏంటి సార్? మరి గడప గడపకు వెళ్ళండి ఆయన అంటున్నాడు కదా, మీరు వెళ్ళండి, నేను బటర్ నొక్కుతున్నా, మీరు వెళ్ళి చెప్పండి అంటున్నాడు, ఏం చేశారని చెప్తారు ఎమ్మెల్యేలు వెళ్ళి? ఏది అసలు ఏది మా కాడికి రావట్లేదు, వాళ్ళు ఆయన బొమ్మన్నాడు ఇలా రావట్లేదు. మాది కనిగిరి అండి. కనిగిరి. మరి మీ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే పరిస్థితి ఏంటండి అక్కడ, ఎలా ఉంది? అక్కడ ఏది అసలు ఏమి బాగలేదు సార్. ఎలాంటి ప్రాజెక్టులు కానీ ఏం లేదు, పరిశ్రమలు కానీ ఏం లేదు, ఉద్యోగాలు ఏం లేదు. మరి ఎందుకు ఏం చేద్దామని ఒక అవకాశం, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ ప్రజల్ని అల్లాడిచ్చారు కదా, బాగా అల్లాడిచ్చారు, ఏం లేదు సార్, ఏం చేసేది లేదు. ఏమో సార్, అంతకుముందు 120 రూపాయలు అయితే క్వార్టర్ వచ్చేది, ఇప్పుడు 300 క్వార్టర్. అంతకుముందు కూలీలు బాగుండేవి, రోజు పని ఉండేది, ఇప్పుడు పనులు లేవు. ఇప్పుడే అప్పుడు ఒకటే కూలీ, ఇప్పుడు ఒకటే కూలీ.
ఇప్పుడు డబ్బులు పెట్టి తాగే ఏం చేస్తావు, డబ్బులన్నీ అయిపోతున్నాయి. మానటమే ఉండదు. లేదు సార్, మానటమే ఉండదు. అసలు అది కంటిన్యూ చేసేది. ఓవరాల్గా ఏం లేదు సార్, అంతా బాగా ఇబ్బంది. అంతకుముందు ఓ 10,000 అన్న ఎప్పుడన్నా ఎవరన్నా అప్పిచ్చేవాళ్ళు, ఇప్పుడు అప్పిచ్చేవాడు లేడు. పనులు లేవు, అప్పిచ్చేవాళ్ళు లేడు. అవి ఎవరికి వస్తున్నాయి సార్? అందరికి రావట్లేదుగా. కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. కొంచెం ఇబ్బందిగానే ఉంది. బాబాయ్, మీరు ఒక లారీ డ్రైవర్గా ఉన్నారంటున్నారు. ఈ రోజున ఈ తోమలపాకులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏమి లేదు. పొజిషన్ బ్యాడ్ అండి. చేయలేక లారీ మానేసి తోమలపాకులు అమ్ముకుంటున్నాం. ఎందుకు? పొట్టదిప్పల కోసం. మరి చేసుకోకపోతే కడుపు నిండదు. అది కూడా అమ్మిన సాయంత్రానికి 300-400 కూడా రావట్లా నాకు. మరి ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ కాలువ కట్ట మీద వచ్చి ఇవాళకి 30 సంవత్సరాలు. మంగళగిరి మండలం పెద్దొడ్లపూడి చైతన్య నాగర్ 16వ వార్డు. వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాకా ఇళ్ల స్థలం లేదు. మరి ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రితో మొదలు ప్రతి ఒక్కళ్ళు, ఈ రోజున ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా నాకు ఒక అవకాశం నేను మీ బిడ్డని అని చెప్పి అంటే అన్ని బతిలాడితేనే కదా ప్రజలందరూ ఆలోచించి ఓట్లేసారు. మరి వాళ్ళ బాధ్యత వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన ఇది లేదా? ఉంది, కానీ పట్టించుకోవట్లేదు ఎవరు. ఎందుకంటే మనం గట్టిగా ఏమైనా మాట్లాడామనుకోండి తర్వాత చేస్తాము అని ఎవడిగాడు వస్తున్నారు చెప్తున్నారు వెళ్తున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అసలు ఒక్కసారి కూడా ఇవ్వాల. ప్రతిసాట మనిషికి ఎక్కడన్నా కానీ 2 సార్లు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. చైతన్య నగర్ 16వ వార్డు ఒకసారి కూడా ఇళ్ల స్థలం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని అడిగామనుకోండి వారంటీలు అడుగుతున్నాం. మాది ఏమన్నా కొత్తగా చేరాము, వాళ్ళు చెప్పినట్టుగా మేము చేయాలి కదా అని అంటున్నారు. 30 సంవత్సరాల నుంచి ఇట్టాగే ఉంటున్నాం. ఏంటని అడిగితే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరికైతే ఇళ్ళు లేవో, ఎవరైతే అర్హులో వాళ్ళకి కదా బాబా ఇళ్ళు ఇవ్వాలి. ఇవ్వాలండి స్థలాలు కానీ ఎక్కడన్నా కానీ ఇవ్వాలి. ఏడు నుంచి వచ్చి 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కదా. ఇప్పుడు దాకా ఎవరైనా పట్టించుకున్నారా? లేదు. కరెంట్లు ఏడాను ఉన్నాయా, లైట్లు ఏడాను ఉన్నాయా, కరెంట్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయి. మరి మరి కాలువ కట్ట మీద ఒకళ్ళ ఇళ్ళ స్థలం కూడా ఇప్పుడు ఇవ్వాల. అదేంటంటే మొన్న వచ్చారు, మీకు ఇళ్ళ స్థలాలు వచ్చారా ఇచ్చాము అంటున్నారు, సంతకాలు పెట్టించుకున్నారు. అది ఎక్కడిచ్చారా, ఎక్కడున్నది ఎవుడికి తెలియదు. ఈ రోజున స్థలాలు ఇస్తున్నాం అంటున్నారు, పోనీ ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా బాబాయ్? ఎవడైనా ఈ రోజు ఇసుక కొని సిమెంట్ స్టీల్ ఆ బలం కూడా మా దగ్గర లేదండి. వాళ్ళు 180,000 ఇస్తారంట, పునాదులు కూడా లేవు లేకపో. ఒకవేళ మేము తెచ్చుకుని కట్టియాలంటే కనీసం 5 లక్షలు కావాలి. కట్టించుకోపోతే మళ్ళీ మాళ్ళ స్థలం మేము తీసుకుంటాం అంటున్నారు. మరి మేము ఏం చేయాలి? మరి ఈ మాత్రం దానికి మీరు ఎంచుకోండి, నేనే ఇల్లు కట్టిస్తాను, మీ ఇష్టం మీరు కట్టుకుంటానంటే మీ ఇష్టం అని చెప్పి మరి ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడిగారు కదా. లేదండి, అవన్నీ అబద్ధాలేనండి. కనీసం ప్రజలు తెలుసుకోగలుగుతున్నారా? తెలుసుకోవాలి, ఎందుకంటే పొజిషన్ బట్టి తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏదైనా బయటపడుద్ది. ఎవడు పట్టించుకుంటా ఏం చేయాలో మాకు తెలియదు. లారీ డ్రైవర్గా గతంలో గ్రీన్ ట్యాక్స్ ఎలా ఉండేది, ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ ఎలా కడుతున్నారు? ఒక యజమాని, లారీ యజమాని పరిస్థితి ఏంటి బాబాయ్? లేదు, లారీ వాళ్ళ పొజిషన్ అయిపోయిందండి. లేదు, అసలు లారీ ఫీల్డ్లే పడిపోయింది. అసలు ఏమీ లేదు. డీజిల్ పెరిగి మొత్తం ఏదన్నా కానీ లోడింగ్ కానీ ఖర్చులు కానీ ఇవాళ లారీ వస్తే ఓనర్కి 10,000 కూడా మిగులుతుందా? ఆ డ్రైవర్కి మిగులుతుంది, ఓనర్ దెబ్బతింటున్నాడు. ఇంటింటికి తిరిగినప్పుడు నేను ఉన్నా, నేను విన్నాను కదా ఆయన అన్నాడు. అన్నారు, అన్నాలే కానీ అది పై మాటలకే, మంచి మాటలకు ఏం కాదు, అదంతా పై మాటలు. ఇబ్బంది, చాలా ఇబ్బందులు పడుతున్నాం. మీ యాంకర్ విందియా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్.